ప్రభుత్వం మనందరి ప్రభుత్వంగా ఉంటుంది, ప్రజల ప్రభుత్వంగా ఉంటుంది, పేదవాడి ప్రభుత్వంగా ఉంటుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా ఇవాళ మీరు అడుగుతా ఉన్న ఇవన్నీ కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వంలో మనమే చేసుకుందామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా మీకు వచ్చేట్టుగా కూడా చేస్తానని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఎక్కడైతే ఎక్కువ రేట్లు ఇచ్చారో, పట్టిసీమలో ఏదైతే 19 లక్షల రూపాయలు ఇచ్చారో, అదే 19 లక్షల రూపాయలు ప్రతి ఎకరాకు కూడా వచ్చేట్టుగా చేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. ఆ రైతన్న పడిన బాధ నాకు గుర్తుంది. ఆరెండా ప్యాకేజ్ సరిపోవడం లేదు అని చెప్పి ఆ రైతన్నలందరూ కూడా ఆవేదన చెందుతా ఉన్నప్పుడు, ఇదే పోలవరానికి సంబంధించి ధర్నా కార్యక్రమంలో నేను పాలు పంచుకుంటూ చెప్పా, ఆరెండా ప్యాకేజ్ 6.5 లక్షలు ఇస్తా ఉన్నారు, అది సరిపోవడం లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ రోజే చెప్పాను 10 లక్షల రూపాయలు చేస్తాము అని చెప్పి కూడా ఆ రోజే చెప్పాను. కేంద్ర ప్రభుత్వం 6.80 లక్షలు ఇస్తా ఉంది అన్న నేపథ్యంలో మరో 3 లక్షల రూపాయలు మనం ఇస్తాము అని చెప్పిన మాట, 10 లక్షల రూపాయలు చేస్తాము అని చెప్పిన నా మాట నాకు బాగా గుర్తుంది. ఖచ్చితంగా ఆ మాట నెరవేరుస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా.